తిరుపతి జిల్లా నాయుడుపేటలో దొరికిన టీటీడీ శ్రీవారి ధర్మవరం బస్సును సీఏ నరసింహారావులతో కలిసి డీఎస్పీ రాజగోపాల్ పరిశీలించారు. టీటీడీ నుంచి వచ్చిన బస్సు డిపో అధికారులను క్లూస్ టీంతో కలిసి దొంగతనం జరిగిన తీరును, వేలిముద్రలు వంటి పలు ఆధారాలను డీఎస్పీ అడిగి తెలుసుకున్నారు. పాత నేరస్తుల జాబితాతో క్లూస్ టీం నివేదికను తనిఖీ చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దుండగులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ దినం ఉదయం 10 గంటల ప్రాంతంలో తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి పరమేశ్వర రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు తిరుమలలో బస్టాండ్లో ఉన్న మిస్ అయిందని, దానికోసం జీపీఎస్ లొకేషన్ చూస్తే నాయుడుపేట టౌన్ టీ హౌసింగ్ ఆఫీస్ దగ్గర వస్తుంది, వెంటనే వెహికల్ చెకింగ్ చేయమని మాకు ఆదేశించడం జరిగింది. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము వెహికల్ చెకింగ్ చేశాము. మేము సెట్లో మా సబ్ డివిజన్లో పోలీసులను, హైవే మొబైల్స్, మా ఇన్స్పెక్టర్లను అందరిని అలర్ట్ చేసినప్పుడు మా హైవే మొబైల్ 3 పేరు వచ్చేసి మౌలాలి. ఈ మల్లాం జంక్షన్ అంటే తిరుపతి నుంచి వచ్చి ఈ చెన్నై నీకు నాయుడుపేట హైవే, తిరుపతి నెల్లూరు హైవే యొక్క ప్లేస్లో పెట్టుకో ఉన్నాడు. ఈ వెహికల్ను చూడటం జరిగింది, కానీ అప్పటికి ఇన్ఫర్మేషన్ లేదు. వెంటనే షట్ల చెప్పిన వెంటనే ఒక 2 నిమిషాల్లో బస్ అట్లా పోతా ఉంది. ఇతడు వెంటనే ఇదే బస్ అని చెప్పి గుర్తించి దాన్ని తిప్పుకొని చేజ్ చేశాడు. చేజ్ చేసేటప్పటికీ మా వెహికల్ చేజ్ చేస్తున్నారని గమనించి వీళ్ళు ఇక్కడ బిరదవాడ ఇది హౌసింగ్ అంటారు వీటిని, ఈ కిట్కో హౌసెస్ పక్కన బస్సు నిలిపేసి బస్సు రన్నింగ్లోనే పెట్టేసి దిగి పారిపోవటం జరిగింది. వెంటనే మా టీమ్స్ అన్ని కూడా ఈ ముద్దాయిల కోసం ఈ కిట్కో హౌసెస్ పరిసర ప్రాంతాల్లో ముద్దాయి ఫోటోలు కూడా, కొన్ని సస్పెన్స్ ఫోటోలు కూడా తిరుమల పోలీసులు పంపడం జరిగింది. వాటిని లోకల్ గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది. ఇంకా కూడా మధ్యాహ్న వెహికల్ చేయడం జరుగుతూ ఖచ్చితంగా ఈ బస్సు ఎవరైతే దొంగిలించాడో అదంతకుడు అతన్ని ఖచ్చితంగా పట్టుకునే ఏర్పాట్లు అయితే మా నాయుడుపేట సమయంలో అందరం కృషి చేస్తూ ఉన్నాం.